వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం హుజూర్ నగర్. మరికొద్ది రోజుల్లోనే అక్కడ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఓటర్లను ఒడిసి పట్టుకునేందుకు పలు ప్రధాన పార్టీలు తీరిక లేకుండా ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పలువురు నియోజకవర్గపు కీలక నాయకులు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక అధికార తెరాస పార్టీ ఈసారి ఎలాగైనా హుజూర్ నగర్లో జెండా పాతాలని ప్రచారంలో దూసుకుపోతుండగా, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి వజనేపల్లి మాజీ సర్పంచ్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత ఆవుల సైదేశ్వరరావు తెరాసలో జాయిన్ అయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డి, హుజూర్ నగర్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీని ఎదుర్కోవడానికి మల్లగులాలు పడుతున్న కాంగ్రెస్ కు సైదేశ్వరరావు పార్టీ మారడంతో ఊహించని షాక్ ఎదురైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రేసులో ఒకడుగు ముందు ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఆవుల సైదేశ్వరరావు చేరిక అదనపు బలంగా మారడమే కాకుండా తొలి విజయానికి అండగా నిలిచినట్లయింది. ఇక సైదేశ్వరరావు విషయానికి వస్తే, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని వజనేపల్లి గ్రామ సర్పంచ్గా మరియు బీసీ సంఘం యువ నాయకుడిగా ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. సర్పంచ్గా పనిచేసిన సమయంలో మాత్రమే కాకుండా పదవులకు దూరంగా ఉన్న సమయంలో కూడా గ్రామ ప్రజలకు తనను నమ్మిన వారికి అండగా నిలిచి శభాష్ అనిపించుకున్నారు. అలాగే పులిచింతల ముంపు బాధితులకు నష్టపరిహారం అందించడంలో కృషి చేశారు సైదేశ్వరరావు. అంతేకాదు, గత సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులు గెలిపించడంలోనూ ఆయన కీలక పాత్ర వహించగా మండలంలోని ఎంపీటీసీ విజయాల్లో ప్రధాన భూమిక పోషించారు. ఇక ఇప్పుడు సైదేశ్వరరావు గులాబీ గూటికి చేరడంతో హుజూర్ నగర్ లో తెరాస జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.